Hello, hi my dear friends. Welcome to my channel HSR Bayinfo. Heroes, we will discuss one more important topic here. Migration in birds. Okay, what is the migration? Birds lo migration in the house from an detail ga heroes explain jayabutunano. I think this is 10 marks important to BSC lo Zoologic Samanichina. Important question ga vati kunda jagata observe chaste. Easy ga 10 out of 10 anedi. Easy score out. Okay, let's get started. First of all, let us see the migration. And first of all, migration ante yendi. Migration ante birds migrate and change one place to another. బర్డ్స్ అనేవి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మూవ్ అయితే దాన్ని ఏమంటున్నారు అంటే మైగ్రేషన్ అంటున్నారు. ఎస్పెషల్ గా బర్డ్స్ లో మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బర్డ్స్ లో మైగ్రేషన్ జరగడానికి రీజన్స్ ఏముంటాయి, బర్డ్స్ లో మైగ్రేషన్ ఎందుకు చేస్తాయి? చూడండి, బర్డ్స్ లో మైగ్రేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ కోసం మైగ్రేట్ చేస్తాయి. అదేవిధంగా షెల్టర్, సెంటర్ అంటే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనేటివి సూటబుల్ గా ఉన్న ప్లేస్ లోకి ఇవి మైగ్రేట్ అవుతుంటాయి. ఆ ప్లేస్ ని సెంటర్ అంటున్నాం. అక్కడ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఈ మైగ్రేట్ అయిన బర్డ్స్ కి సూటబుల్ గా ఉంటుంది. తర్వాత చూడండి, తర్వాత బ్రీడింగ్ కోసం, బ్రీడింగ్ కోసం కూడా ఇవి ఏమవుతుంటాయంటే నార్మల్ గా ఎగ్స్ లే చేయడానికి బర్డ్స్ అనేటివి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మైగ్రేట్ అవుతుంటాయి. దీస్ ఆర్ ది మేజర్ గా త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విచ్ రిగార్డింగ్ టు ది మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్. ఓకే, ఇవి అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ లో ఫస్ట్ ఉండి లాటిట్యూడినల్, సెకండ్ ది లాంగిట్యూడినల్, లాటిట్యూడినల్ లాంగిట్యూడినల్, థర్డ్ ది ఆల్టిట్యూడినల్ ఆల్టిట్యూడినల్ మైగ్రేషన్, ఫోర్త్ ది ఇర్రెగ్యులర్, ఫిఫ్త్ ది పార్షల్, సిక్స్త్ ది టోటల్, సెవెంత్ ది సీజనల్, ఎయిత్ ది డయూర్నల్, నైన్త్ ది నాక్టర్నల్. ఈ విధంగా లాటిట్యూడ్నల్ లాంగిట్యూడ్నల్ ఆల్టిట్యూడ్నల్ ఇర్రెగ్యులర్ పార్షల్ టోటల్ సీజనల్ డయూర్నల్ నాక్టర్నల్ అనేసి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైగ్రేషన్ టైప్స్ ఉన్నాయి. అయితే మనకిచ్చే క్వశ్చన్ లో మేజర్ గా ఇవి రాయాలి. ఫస్ట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ రాసి ఇవన్నీ రాసిన తర్వాత దీనికి ఎగ్జాంపుల్స్ రాయాలి. దీనికి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో ఒకసారి రాయాలి. ఇప్పుడు చూడండి, లాటిట్యూడ్నల్ కి అయితే కుకోస్, ఓకే కుక్కోస్ అనేటివి. తర్వాత లాంగిట్యూడ్నకు స్టార్లింగ్స్, స్టార్లింగ్ అనే బర్డ్స్ వస్తాయి. ఆల్టిట్యూడ్నల్కి వచ్చేసేసి గోల్డెన్ ఫ్లవర్. తర్వాత ఇర్రెగ్యులర్ వచ్చేసేసి స్పాటెడ్ ఈగల్, పార్సల్కి వచ్చేసేసి బ్లూ జాయ్స్, టోటల్ కి వచ్చేసేసి మోస్ట్ బర్డ్స్, మోస్ట్ ఆఫ్ బర్డ్స్, సీజనల్ కి వచ్చేసేసి కుక్కూస్. ఓకే, తర్వాత గ్రే ఫ్లవర్, డయూర్నల్, డయూర్నల్ వచ్చేసేసి క్రౌస్, క్రేన్స్, నాక్టర్నల్ వచ్చేసేసి ప్యారట్స్.
ఇవి యాక్చువల్ గా ఎగ్జాంపుల్స్ అంటే ఫస్ట్ మన ఎగ్జామ్ క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడే డెఫినేషన్ రాస్తాం మైగ్రేషన్ అంటే ఏంటి అంటే మూవ్మెంట్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ రాసేసి దెన్ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది ఫుడ్ షెల్టర్ బ్రీడింగ్ అని రాస్తాం నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ రాసి లిస్ట్ రాసి దానికి ఎగ్జాంపుల్స్ రాస్తాం నెక్స్ట్ ఒక్కొక్క హెడ్డింగ్ పెట్టేసేసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్దాం అది అక్కడతో ఇది క్లియర్ అవుతుంది ఓకే ఓకే చూడండి లాటిట్యూడ్నల్ మైగ్రేషన్ లాటిట్యూడ్నల్ మైగ్రేషన్ అంటే ఏంటి అంటే బర్డ్స్ అనేవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి లాటిట్యూడ్నల్ మైగ్రేషన్ అంటే ఏంటి అంటే నార్త్ నుండి సౌత్ కి మైగ్రేట్ ఫ్రమ్ నార్త్ రీజియన్ టు ది సౌత్ రీజియన్ ఆఫ్ గ్లోబ్ ఈ విధంగా ఏమి మైగ్రేట్ అవుతున్నాయంటే కుక్కూస్ మైగ్రేట్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుక్కూస్ అనేవి బేసిక్ గా చూడండి లాటిట్యూడ్నల్ అంటే ఏంటి నార్త్ నుండి సౌత్ కి అవ్వాలి బేసిక్ గా మన ఇండియా ఒక గ్రాఫ్ చూసామంటే ఇండియా ఇక్కడ ఉంటుంది తర్వాత ఆఫ్రికా ఇక్కడ ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా చూడాలి ఇవి ఎక్కడి నుంచి ఎక్కడ మైగ్రేట్ అవుతాయంటే ఇప్పుడు చూడండి ఇది నార్త్ ఇది దీనికి ఇది సౌత్ ఇది నార్త్ ఇది దీనికి ఇది సౌత్ అయితే ఇక్కడ ఇండియాలో ఉన్న బర్డ్స్ కుక్కూస్ ఏవైతే ఉన్నాయో సమ్మర్ రీజియన్ లో సమ్మర్ లోపల ఏం చేస్తాయంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతాయి ఎక్కడికి సౌత్ రీజియన్ కి నార్త్ నుండి సౌత్ రీజియన్ కి అంటే నార్త్ అంటే దీనికి పై భాగంలో ఉంటుంది కాబట్టి ఇది నార్త్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ ఇక్కడ ఉంటే దీనికి పై భాగంలో ఉంది కాబట్టి ఇది నార్త్ అవుతుంది ఇండియాకి మాత్రం నార్త్ ఇది సౌత్ ఇది ఓకే ఈ దీంతో పోల్చినప్పుడు దీనికి నార్త్ ప్లేస్ లో ఏముంది ఇండియా ఉంది సౌత్ ప్లేస్ లో ఆఫ్రికా ఉంది సో ఇక్కడ ఏంటంటే ఇండియా నుండి ఈ కుక్కూస్ అనేటివి సమ్మర్ సీజన్ లోపల ఇక్కడికి వచ్చేస్తాయి సౌత్ ఆఫ్ ఆఫ్రికా సౌత్ రీజియన్ ఆఫ్ ఆఫ్రికా దీన్ని ఏమంటున్నారు అంటే లాటిట్యూడ్నల్ మైగ్రేషన్ అంటారు బేసిక్ గా సమ్మర్ రీజియన్ లో మళ్ళీ సమ్మర్ అయిపోయిన తర్వాత వింటర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అదే సేమ్ టైం కి వింటర్ కి ఏమవుతాయంటే ఇక్కడ నుంచి ఇవి మైగ్రేట్ అవుతాయి అంటే బర్డ్స్ అనేటివి నేటివ్ ప్లేస్ నుండి స్పెషలైజ్డ్ ప్లేస్ కి మైగ్రేట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ సూటబుల్ కండిషన్ నేటివ్ ప్లేస్ లో వస్తున్నాయని తెలిసినప్పుడు అక్కడికి వచ్చేస్తాయి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ మైగ్రేషన్ ఎస్పెషల్లీ లాటిట్యూడ్నల్ మైగ్రేషన్ వెరీ సింపుల్ లాటిట్యూడ్నల్ మైగ్రేషన్ అంటే మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ నార్త్ టు ది సౌత్ ఎగ్జాంపుల్ కుక్కూస్ దే మైగ్రేట్ ఫ్రమ్ ఇండియా టు ది సౌత్ రీజియన్ ఆఫ్ ఆఫ్రికా డ్యూరింగ్ ది సమ్మర్ సీజన్ దట్స్ ఇట్ ఓన్లీ 2 to 3 points నెక్స్ట్ కమింగ్ టు ది లాంగిట్యూడ్నల్ మైగ్రేషన్ లాంగిట్యూడ్నల్ మైగ్రేషన్ లోపల స్టార్లింగ్ అనేది ఒక బర్డ్ అది ఎగ్జాంపుల్ దీంట్లో ఈస్ట్ నుండి వెస్ట్ కి లేదు అంటే వెస్ట్ నుండి ఈస్ట్ కి ఇక్కడ కూడా నార్త్ నుండి సౌత్ కి సౌత్ నుండి నార్త్ కి అంటే ఇప్పుడు నార్త్ నుండి సౌత్ కి మైగ్రేట్ అయితే అగైన్ సౌత్ నుండి అవి నేటివ్ ప్లేస్ కి వచ్చేస్తాయి ఇక్కడ ఈస్ట్ నుండి మైగ్రేట్ అవుతే వెస్ట్ కి వెళ్తాయి వెస్ట్ నుండి మళ్ళీ ఈస్ట్ నేటివ్ ప్లేస్ కి వచ్చేస్తాయి దట్స్ ఇట్ ఇది స్టార్లింగ్ అనే బర్డ్ చూపిస్తుంది అయితే ఇక్కడ ఈ స్టార్లింగ్ అనే బర్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఒకసారి చూడండి బేసిక్ గా ఈ స్టార్లింగ్ అనేది మనకు ఒకసారి చూసామంటే ఇదంతా ఏంటి అంటే మన గ్రాఫ్ గా చూసామంటే ఇది ఏషియా ఇక్కడ యూరోప్ ఉంటుంది ఇక్కడ వచ్చేసేసి నార్త్ అమెరికా ఇక్కడ కింద వచ్చేసేసి సౌత్ అమెరికా ఉంటుంది యాక్చువల్ గా దీంట్లో ఏంటి అంటే అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది అట్లాంటిక్ మహాసముద్రం ఈ యూరోప్ కి దీనికి మధ్యలో ఉంటుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే యూరోప్ కి తర్వాత ఏషియాకు మధ్యలో ఈ రీజియన్ ఉంటుంది ఈ రీజియన్ లో ఉన్న బర్డ్స్ స్టార్లింగ్స్ ఈ స్టార్లింగ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యేసేసి ఈస్ట్ ఇది వెస్ట్ అవుతుంది ఈస్ట్ నుండి ఈస్ట్ రీజియన్ లో నుండి వెస్ట్ రీజియన్ కి ఏమవుతాయంటే మైగ్రేట్ అవుతూ ఉంటాయి ఓకే ఆ మైగ్రేట్ అవ్వడం వల్ల దీన్ని ఏమంటున్నాం అంటే లాంగిట్యూడినల్ మైగ్రేషన్ అనేసి చెప్తున్నాం వెరీ సింపుల్ స్టార్లింగ్ అనే బర్డ్ ఇక్కడ సౌత్ ఏషియాకి ఏషియా యొక్క వెస్ట్ రీజియన్ అంటే ఏషియన్ కంట్రీస్ ఇక్కడ ఉంటే ఇది ఈస్ట్ అయితే ఇక్కడ వెస్ట్ అవుతుంది ఏషియాను డివైడ్ చేస్తే వెస్ట్ అవుతుంది ఏషియా యొక్క వెస్ట్ రీజియన్ తర్వాత యూరోప్ యొక్క ఈస్ట్ రీజియన్ యూరోప్ ఇది ఈస్ట్ అవుతుంది ఇది వెస్ట్ అవుతుంది ఓకే అప్పుడు ఈస్ట్ యొక్క యూరోప్ వెస్ట్ యొక్క సారీ ఈస్ట్ యొక్క యూరోప్ తర్వాత వెస్ట్ యొక్క ఏషియన్ కంట్రీస్ నుండి ఏమవుతుందంటే ఈ బర్డ్స్ ఇట్ సైడ్ అట్లాంటిక్ ఓషన్ సైడ్ ఆ యొక్క ఈ రీజియన్ కి ఏమవుతున్నాయంటే మైగ్రేట్ అవుతూ ఉన్నాయి సో అందుకోసం దీని ఏమంటున్నారంటే ఇట్లా అడ్డంగా వస్తున్నాయి కాబట్టి లాంగిట్యూడినల్ స్టార్లింగ్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం నెక్స్ట్
ఆల్టిట్యూడినల్. ఈ ఆల్టిట్యూడినల్ గోల్డెన్ ప్లోవర్ అనేది ఒక బర్డ్. ఈ ఆల్టిట్యూడినల్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చూడండి, ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటి అంటే హయ్యర్ రీజన్ నుండి, అంటే మౌంటైన్స్ నుండి ఎక్కడికి వస్తాయంటే ల్యాండ్ సైడ్ మైగ్రేట్ అవడాన్ని ఏమంటారంటే ఆల్టిట్యూడ్స్ అంటారు. బేసిక్ గా ఆల్టిట్యూడ్ అంటే మౌంటైన్స్ ఉంటాయి, మౌంటైన్స్ కింది భాగంలో నుండి పై భాగానికి పోయే కొద్దీ ఆల్టిట్యూడ్ పెరుగుతుంది అంటారు. హై ఆల్టిట్యూడ్స్ అంటారు, ఇక్కడ లో ఆల్టిట్యూడ్ అంటారు. ఇదంతా భూమి. ఇక్కడ విషయం ఏంటి అంటే ఆల్టిట్యూడ్స్ లో ముఖ్యంగా ఇట్లా చెప్పుకోవాలి లేదు అంటే సముద్రం మట్టానికి, ఇది ఓషన్ అనుకుంటే ఓషన్ కి అప్పర్ రీజన్ లో ఉన్న కంట్రీస్, ఓషన్ కి దగ్గరగా ఉన్న కంట్రీస్, అంటే ఇక్కడ నుంచి బర్డ్స్ అనేటివి ఈ రీజన్ లోకి రావడానికి కూడా ఏమంటారంటే ఆల్టిట్యూడ్స్ అంటారు. ఓషన్ కి అప్పర్ రీజన్ లో ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నాం అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఓషన్ కి అప్పర్ గా ఉంటుంది, కొద్దిగా ఎత్తులో ఉంటుంది. అదే మన తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఏపీ స్టేట్స్ తీసుకుంటే ఓషన్ కి దగ్గరగా ఉంటాయి, కిందికి అటాచ్ అవుతూ ఉంటాయి. సో విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఓషన్ కి పై భాగంలో ఉన్న ప్లేస్ నుండి ఓషన్ కి కింది భాగంలో ఉన్న ప్లేస్ కి బర్డ్స్ మైగ్రేట్ అవ్వడానికి కూడా ఏమంటారంటే ఆల్టిట్యూడల్ మైగ్రేషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే గోల్డెన్ ఫ్లవర్. ఈ గోల్డెన్ ఫ్లవర్ ఏం చేస్తాయంటే చూడండి, ఆర్కిటిక్ టండ్రాస్ నుండి అర్జెంటీనాకి మైగ్రేట్ అవుతాయి. అంటే అర్జెంటీనా కింద ఉండేది ఆర్కిటిక్ టండ్రాస్ అనేది పై భాగంలో ఉన్నాయి, అట్లీస్ట్ ఒక 11,000 కిలోమీటర్స్ మైగ్రేట్ అయ్యేసి ఇక్కడ నుంచి ఈ ప్లేస్ కి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఏం బర్డ్స్? గోల్డెన్ ఫ్లవర్స్. ఇది దీనికి సంబంధించి. తర్వాత ఇర్రెగ్యులర్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాటెడ్ డీర్. ఇర్రెగ్యులర్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక ప్లేస్ లో ఉన్న బర్డ్స్ అన్ని ఏమవుతాయంటే ఇక్కడ నుంచి ఈ ప్లేస్ కన్నా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కన్నా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళొచ్చు, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ కి. అంటే అన్ని బర్డ్స్ అన్ని ఒకే రూట్ లో పోట్లా, ఒకే స్పీసీస్ సంబంధించిన బర్డ్స్ అన్ని ఒకే రూట్ లో పోకుండా ఆ రీజన్ లో ఉన్న బర్డ్స్ అన్ని కొన్ని ఇటు సైడ్ పోతే, కొన్ని ఈస్ట్, కొన్ని వెస్ట్, కొన్ని నార్త్, కొన్ని సౌత్, ఆ విధంగా డిఫరెంట్ ప్లేసెస్ కి కేవలం ఫుడ్ కోసం పోవడాన్ని ఏమంటున్నారు అంటే ఇర్రెగ్యులర్ గా మైగ్రేట్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాటెడ్ ఈగిల్. ఈగిల్ అనేది గద్ద, దాని మీద మనకు స్పాట్స్ కనబడతాయి, దట్ ఇస్ కాల్డ్ యాజ్ అ స్పాటెడ్ ఈగిల్ అనేసి చెప్తారు. ఓకే, ఇది ఇర్రెగ్యులర్. తర్వాత పార్షల్ గా బ్లూ జాయ్స్. ఈ పార్షల్ అంటే ఏంటంటే కొద్ది మొత్తం. యాక్చువల్ గా చూడండి, ఒక స్పీసీస్ అన్ని కూడా ఒక ప్రాంతంలో ఉంటే ఆ స్పీసీస్ కు సంబంధించిన బర్డ్స్ అన్ని ఒక ప్రాంతంలో ఉన్నాయి, స్పీసీస్ కు సంబంధించిన బర్డ్స్ లో అన్ని ఒకేసారి ఒకే ప్లేస్ కు మైగ్రేట్ అవ్వకుండా, అదే విధంగా డిఫరెంట్ ప్లేస్ కూడా మైగ్రేట్ అవ్వకుండా దానిలో కొన్ని మాత్రమే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఇన్ని స్పీసీస్ ఉంటే దానిలో కొద్ది పాటు మాత్రమే వేరే రూట్ కి, లేదు అంటే ఇంకో ప్లేస్ కి మైగ్రేట్ అవ్వడానికి ఏమంటున్నారు అంటే పార్షల్ మైగ్రేషన్ అంటున్నారు. ఎగ్జాంపుల్ బ్లూ జైస్. తర్వాత కమింగ్ టు ది టోటల్, ఇక్కడ నేను ఏదైతే చెప్పినానో దీనికి ఆపోజిట్ జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్ ఇక్కడ ఏవైతే లాటిట్యూడ్ ఉండాలి ఏవైతే చెప్పినానో అక్కడ మైగ్రేట్ అయ్యే బర్డ్స్ అన్ని కూడా టోటల్ గా మైగ్రేట్ అవుతాయి. అంటే అక్కడ ఉన్న బర్డ్స్ అన్ని, ఒక రీజన్ లో ఉన్న బర్డ్స్ అన్ని కూడా ఒకేసారి వేరే ప్లేస్ కి మైగ్రేట్ అవుతాయి, బేస్డ్ ఆన్ ది సీజన్, లేదు అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు మైగ్రేట్ అవుతాయని నెక్స్ట్ చెప్తా. ఓకే, అది దాని కండిషన్. తర్వాత సీజనల్, ఒకసారి మనం అబ్జర్వ్ చేసామంటే నేను ఇక్కడ చెప్తున్నప్పుడు కుక్కూస్ అనేవి సమ్మర్ లో ఏమవుతున్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాయి. సమ్మర్ ఇస్ అ సీజన్. అదే విధంగా ఇక్కడ వింటర్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతూ ఉన్నాయి. అంటే దిస్ ఇస్ కాల్డ్ అస్ అ సీజన్. సీజన్ ను బేస్ చేసుకొని కూడా ఏమవుతున్నాయి అంటే బర్డ్స్ అనేటివి మైగ్రేట్ అవుతూ ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ గ్రే ఫ్లవర్ కూడా ఎగ్జాంపుల్ చెప్పినాడు. కుక్కూస్ యాక్చువల్ సమ్మర్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతాయి. గ్రే ఫ్లవర్స్ అనేటివి వింటర్ లో ఏమవుతాయంటే మైగ్రేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, సీజన్ లోపల సమ్మర్ లో కుక్కూస్ అనేటివి మైగ్రేట్ అవుతూ ఉన్నాయి వేరే ప్లేస్ కాబట్టి వాటిని మైగ్రేషన్ ఎట్ ది సమ్మర్ అంటారు. ఓకే, ఇప్పుడు వింటర్ లో మైగ్రేట్ అవుతున్నాయి కాబట్టి వింటర్ మైగ్రేటెన్స్ అంటారు సింపుల్ గా. ఓకే, ఇది ఏంటంటే సీజనల్. కమింగ్ టు ది డయూర్నల్, డయూర్నల్ లో డి ఉంది, నాక్టర్నల్ లో ఎన్ ఉంది, కొద్దిగా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి.
ఎప్పుడైనా డయూర్నల్ అంటే డే లైట్, నాక్టర్నల్ అంటే నైట్ అనేసి అర్థం. అంటే బర్డ్స్ అన్ని కూడా డే టైం మైగ్రేట్ అవుతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డయూర్నల్, బర్డ్స్ అన్ని నైట్ టైం మాత్రమే మైగ్రేట్ అవుతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నాక్టర్నల్. అయితే ఇక్కడ డయూర్నల్ అయినటువంటి క్రౌస్ గాని క్రేన్స్ అంటే కొంగలు గాని కాకులు గాని మనం చూస్తుంటాం మార్నింగ్ ఎర్లీ మార్నింగే మన ఇంటి పక్కన చెట్ల మీద వాలింటాయి, నైట్ అంతా వాలేసేసి మార్నింగ్ వెళ్ళిపోతాయి. అంటే డే టైమ్ లో అవి చెట్ల మీద కనబడవు, మళ్ళీ ఈవినింగ్ టైమ్స్ కి ఇవన్నీ వచ్చేసి అదే చెట్ల మీద వాళ్తూ ఉంటాయి. దట్ మీన్స్ ఏంటి అంటే మార్నింగ్ సెషన్ లో మాత్రమే అవి అక్కడ ఏదైతే ప్లేస్ లో చెట్టు మీద ఉన్నాయో అది నేటివ్ ప్లేస్, అక్కడ నుంచి మైగ్రేట్ అవుతాయి ఫర్ ద ఫుడ్. మైగ్రేట్ అయిపోయి నైట్ అయ్యే టైంకి మళ్ళీ అదే ప్లేస్ లోకి వస్తున్నాయి. కాబట్టి దాన్ని ఏమంటున్నా అంటే డే టైమే మైగ్రేట్ అవుతున్నాయి, నైట్ మైగ్రేట్ అవ్వకుండా మళ్ళీ సేమ్ ప్లేస్ కి వస్తున్నాయి. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ డయూర్నల్. కమింగ్ టు ద నాక్టర్నల్, నైట్ టైం మనం ఎప్పుడు కూడా ప్యారెట్స్ ని డే టైం ఎప్పుడు చూడు. మాక్సిమం ఈవినింగ్ నైట్ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే ప్యారెట్స్ ని మైగ్రేట్ అవుతున్నట్టు మనం అబ్జర్వ్ చేస్తాం. క్లియరా? ఇక్కడ విషయం ఏంటంటే ఇవి నైట్ పూట మాత్రమే మైగ్రేట్ అవుతున్నాయి. ఎందుకు నైట్ పూట మాత్రమే మైగ్రేట్ అవుతున్నాయి అంటే యాక్చువల్ గా దే ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్ ఫ్రమ్ ది ప్రిడేటర్స్. ఈ యొక్క ప్యారెట్స్ తన యొక్క ప్రిడేటర్స్ నుండి కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాయి అంటే రాత్రి పూట మాత్రమే మైగ్రేట్ అవుతూ ఉన్నాయి. ఇది యాక్చువల్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏంటి మైగ్రేషన్స్, దాని యొక్క ఎగ్జాంపుల్స్, ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి, ఎప్పుడు పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి అనే దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్. ఇంకా నెక్స్ట్ ఏముంటుందంటే వాట్ ఈస్ ద రీజన్స్ బిహైండ్ ది మైగ్రేషన్, మైగ్రేషన్ చేయడానికి ఏంటి రీజన్స్. అంటే యాక్చువల్ రీజన్స్ ఫుడ్ షెల్టర్ ఇవి రీజన్స్, అవి మేజర్ రీజన్స్. కానీ ఇంటర్నల్ బాడీలో కూడా కొన్ని చేంజెస్ జరుగుతాయి. అంటే మైగ్రేట్ అవ్వాలి అంటే దాని యొక్క ఇంటర్నల్ బాడీలో చేంజెస్ జరిగితేనే అవి మైగ్రేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. లేదు అంటే ఫుడ్ లేకున్నా ఉన్నా కూడా మైగ్రేషన్ అన్ని సార్లు కావు, ఓన్లీ స్పెసిఫిక్ టైం మాత్రమే మైగ్రేట్ అవుతుందంటే ఆ స్పెసిఫిక్ టైం లోపల ఏమవుతుందంటే దాని యొక్క బాడీ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్స్ లో కొన్ని చేంజెస్ వస్తాయి, అవి డిస్కస్ చేద్దాం. ఓకే,